ప్రేమ చుట్టూ ఉన్న నీ ముళ్ళకంచెలు దేని చుట్టూ ఉండవు. ప్రేమ కోసం జరిగిన నీ యుద్ధాలు దేనికోసం జరగవు. కాలాలు, కట్టుబాట్లు, గెలుపు, ఓటముల ఆవలి తీరంలో ఎప్పటికీ నిలిచేది, వెలిగేది ప్రేమ మాత్రమే. అదంతేరా, ఎందుకంటే ఆలు వేరు మనం వేరు. ఆలు మనం అన్నది పోనంత వరకు ఇంతే. ముందు నేను ఇంకా బతికే ఉన్నా కదరా. ఏడాది కల్లా మన పొలం మనం తిరిగి తెచ్చుకుందాం. ఎట్లానే? ఎట్లేందిరా, పైసలు లేకుంటే పని చేయాలి, పని చేస్తే పైసలు తీసుకోవాలి. రోడ్ల పండి డాన్స్ వేసుకుంటా తిరుగుతున్నావు అంట, మీ అమ్మ చెప్తుంది. తిరుగుకుంటా టీచర్. అవునరా, మన పొలం మనకు వచ్చేసింది. రే ఇక్కడ రా. అరే నీ చేయబోటు. నాకేనా? థాంక్ యూ సార్. అమ్మమ్మ డాన్స్ బాగా చేసింది. నసిమం సార్ రూపాయి కూడా ఇచ్చిండే, స్కూల్లో పేరు వచ్చింది, పైసలు కూడా సంపాదించిన. ఇంకా ఆళ్ళు మనం అనేది లేదే. ఎట్లిచ్చిండ్రా? చేతికిచ్చిండా, చేతిలేసిండా? చేతిలేసిండు. చూసినావా అనుబుద్ధి, ప్రైజా రాది. జెండా పండుగ నాడు బిచ్చమేసిండు. ఒక్కడి చెప్తే యాదు పెట్టుకోబేట. ఆళ్ళు మనం అనేది పోవాలంటే మనం ఇచ్చే రోజు రావాలి, మన చేయి పైన ఉండాలి, దానికి చాలా కష్టపడాలి. ఇల్లు, పొలం, ఉద్యోగం, బుర్ర, బుద్ధి ఏదన్నా కానీ మనం మంచిగా బతకాలి. మనది ఇచ్చే చేయి కావాలి కానీ తీసుకునే చేయి కావాలి. దీరు టైం అయింది, లెవ్రా. ఇది కొంచెం తగ్గాలి సార్. ఇదా నెక్స్ట్ క్లాస్ లో పక్క ట్రై చేద్దాం మేడం. పక్క ట్రై చేద్దాం. థాంక్యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్పండి సార్? అది మా హస్బెండ్ ఫీజు ఇయ్యదన్నాడు సార్. అంటే వెయిట్ అయితే ఏం తగ్గలే, ఇయ్యదని చెప్పమన్నాడు సార్. ఓకేనా సార్? ఎట్లా ఎట్లా అవుతుంది? మేమైనా గ్యారంటీ ఇచ్చినామా? పైసలు లేకుండా జుంబా చెప్పాలా? చెప్తా కదా, అంతా మా ఫాల్ట్ అంటే ఎట్లా మేడం? మీరు కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేస్తున్నా సార్, అయినా తగ్గట్లేదు. కాలు కదిపావు, చేతులు కదిపావు, ఆన్లైన్ చూసుకుంటా నిలబడతావు, ఎట్లా తగ్గుతావు? ఏమరా నోర్లేస్తుంది? నా దగ్గర వీడియోలో చూపెట్టాలా? చూపించు చూడండి. కాలు కదప, చేతులు కదా సార్? నేను కాదు సార్. అవును మేడం, కాదు సార్. మీరేం ఫీల్ కాకుండా క్లైంట్ తో నేను రా దాదాకి ఎన్నిసార్లు చెప్పినా నీకు? పర్లేదు మేడం, రేపటి కలి వర్కౌట్ చేంజ్ చేద్దాం. మీకు నచ్చితేనే పైసలు ఇవ్వండి. ఓకే, ప్రాబ్లం లేదు, పోయిరండి మేడం. సార్ ముందు పొట్టం తీసి ఒక అమ్మాయిని పెట్టుకోండి సార్. మంచి లేదు, మర్యాద లేదు. పోరా పో. ఏందన్నా నువ్వు? మనం ఏమైనా గ్యారంటీ ఇచ్చినామా అన్న? అట్లా పోనిస్తావు పైసలు? ఇట్లయితే లక్ష్మీదేవి నీ కార్డు ఉండదన్నా కష్టం. మీ లక్ష్మీదేవి ఏం చేసినా నా తను ఉండదు కదరా. కరెక్టే, మరి క్రిస్టియన్స్ ఎవరు అన్నా పైసలు దేవుడు? ఆ బ్యాంక్ మేనేజరే మన పైసలు దేవుడు రా. ఒక్కసారి ఆ లోన్ ఇవ్వాలి, ఈ రోజు రోజు పంచాయతీ ఉండవురా మనకు. మనోళ్ళు వచ్చిండ్రా. బ్యాంక్ కార్డు ఉన్నారంట అన్న, ఫోన్ చేశారు మన గురించే. వెయిటింగ్ టైం ఉండాలి నడరా అన్న. ఇదిగో రేవంత్, ఆగాగు. ఆ డైనీస్ సంగతి ఏం చేసావయ్యా? మూడు రోజుల నుంచి చెప్పి చెప్పి యు ఆర్ టేకింగ్ మీ వెరీ లైట్లీ యూనో. అట్లా కాదు సార్, నిన్న హాలిడే సార్, ఇవాళ బ్యాంక్ లో అర్జెంట్ పని ఉంది, రాగానే చేపిస్తా. సరే వెళ్ళు వెళ్ళు, నాకు కూడా పని ఉంది. ఆ ట్యూషన్ సెంటర్ వాళ్ళు మీ ముంబా మీద సౌండ్ పొల్యూషన్ అని పెద్ద కంప్లైంట్ ఇచ్చారయ్యా, వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. ఐ విల్ హావ్ టు టాక్ టు దెం.
జుంబా ఏదైతే ఏమిటలేదు సౌండ్ పొల్యూషన్ సార్ రేపు మీ పని మీద ఉంటా నిజంగా అర్జెంట్ సార్ రేపు పక్కా చేస్తా సార్ లోన్ అయితే శాంక్షన్ కానీరా మెయిన్ రోడ్ లో కొత్త సెంటర్ చూద్దాం మీ పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా మీకు లోన్ వస్తుంది కానీ 6 నెలలు అవుతుంది 50,000 ఏం చేసుకోనికి సార్ 50,000 అదేనయ్యా మీరు ఉద్యోగం రావడానికి డాడీకి రావాలి సార్ పైకి అది ఎట్లా పైకి అవుతుంది సార్ రిక్షాకి కొత్త రిక్షా ఇస్తే ఆ రిక్షానే దొక్కుతాడు ఇంకేం డెవలప్ అవుతాం సార్ అది కరెక్టేనయ్యా బ్యాంక్ అట్లా ఫిక్స్ చేసింది దానికి మనం ఏం చేస్తాం జీరోకెళ్ళి వచ్చినా సార్ సొంతగా సూంబా సెంటర్ పెట్టుకున్నా చాలా కష్టపడతా సార్ మస్తు ప్లాన్ ఉంది ఏమైనా చేయండి సార్ ప్లీజ్ అసలు లాస్ లేని బిజినెస్ సార్ ఇవాళ రేపు ఎవరిని చూసినా ఏదో ప్రాబ్లం ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ అని సార్ హాస్పిటల్ కి పోసే పైసలు హెల్త్ కి పెట్టానంటే లైన్లు కడతారు సార్ మా జుంబా సెంటర్ కరెక్టే నన్ను నొప్పిస్తురయ్యా కానీ బ్యాంకు నొప్పియలేరు కదా మీరు సూర్యుడి కింద ఇల్లు కానీ పొలం కానీ తీసుకురండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇప్పిస్తా మాకు ఏడాస్తులు ఉంటాయి సార్ అరే రే ఊర్లాడ దగ్గర పొలం ఉంది కదా రే అదమ్మతరా ఒప్పుకోదు మీ అమ్మనే నమ్మకపోతే బ్యాంక్ ఎలా నమ్ముతుందయ్యా పొలమా ఆన్కి నీకు ఇద్దరికి పాడు కడతారా నా పొలం జోలికొస్తే తినకుండా పైస పైస కూడా పెట్టుకున్న పొలం రా రే ఆపే నేను అనలే ఆయన అన్నాడు నేను చెప్పినా అంతే నాకు తెలియదా సరే తిన్నారా ఆ రాజేష్ గాడు హలీం హలీం అంటున్నాడు జర దింపించు పంపి సరేనా సరే నా రెంట్ ఎట్లా కడతామన్నా స్టూడెంట్స్ కూడా తగ్గిరన్నా అన్నా పార తొందర తీసుకురా అన్నా పారంట నమస్తే అన్నా అన్న అన్నా నా పేరు సన్నీ అన్న మీ జుంబా సెంటర్లో పార్ట్ టైం జాబ్ కావాలన్నా రోజు మార్నింగ్ వస్తానా ఏమైనా చేస్తా రూమ్ ఉక్తా టిఫిన్ తెస్తా చాయ్ తెస్తా నువ్వేం చెప్తా చేస్తా శాలరీ కూడా వద్దన్నా శాలరీ వద్దా వద్దానా చాయ్ ఇస్తావా రే నేను అంత అవలేగాలే కావపిస్తున్నాను రా ఎందుకు వస్తున్నావు నాకు తెలియదారా ఆ గీత కోసం వస్తున్నావు అరే నువ్వు ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే సాగుతా కొడక పోవే అట్లా కదన్నా పోరా అన్న ఒకసారి అన్న చెప్పింది కదా చెప్పన్న ఒక్కసారి ప్లీజ్ అయిపోయిందా అన్న పోరా మళ్ళీ లీక్ కాదు కదా ఏం రా పోరా అయిపోయింది సార్ లీక్ మళ్ళీ అవ్వకూడదు లేదు లేదు అవ్వదు సార్ లోన్ ఏమిటైంది అయ్యా వస్తుంది సార్ పక్క వస్తుంది వచ్చేస్తుంది కుర్రాడివి కదా సాయం ఉంటామని అద్దెకిచ్చామయ్యా 2 నెలల నుంచి రెంట్ కట్టలే ముందే చెప్పాలి కదా మేడం ఇంకా 5 ఇవ్వాలి కదా 5 చిల్లర్లేవు నీ తాను 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇస్తా నా తాను లేదు నా తాను లేదు అయితే నేనేం చేయాలి చిల్లర్లేవు అరే ఏంది మేడం పొద్దు పొద్దుగా ఈ పంచాయతీ 5 రూపాయల కోసం నా తాను లేవు అని చెప్తున్నాగా అట్లనా మీ ఇల్లు ఈయనేనా పోయి తీసుకురా పోయి ఇన్నే ఉంటా ఓ ఈయనే ఉండు ఇప్పుడే వస్తా ఈయనే ఉంటా పోరా అరే 7 కేళ్ళు వస్తారా దమా ఖరాబ్ చేయ నీకు దొంగ సచ్చినోడా మౌని ఏంది సడన్ గా చెప్తానే ఏమైంది కాలికి ఏం కాలే ఆ ఆటోనికి హార్ట్ లేదే నా 5 రూపాయలు దుబ్బేసిండు 5 రూపాయలా ఆయనకి హార్ట్ కాదే నీకు నోరు లేదు లొల్లి చేసి గల్ల పట్టాలే చాయ్ తాతవా ఏ వద్దే బ్రష్ చేయలే